హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ నిన్న రాత్రి ఎపిసోడ్ చూసారా మీరు ఏమనిపించింది అసలుకే మనం మొన్నటి నుంచి విషయాలు మాట్లాడుకోవాలి అసలు గీతూ గేమ్ ప్లే ఏంటి టీమ్మేట్ స్ట్రాటజీ ఏంటి ఆట్ కమల్ హాసన్ లాగా ఇనయా ఆట ఏంటి అయ్య బాబోయ్ మాట్లాడుకోవడానికి చాలా అంటే చాలా అంశాలు ఉన్నాయి టు స్టార్ట్ విత్ నాకైతే ముందుగా గీతూ స్ట్రాటజీ యాజ్ అ సంచాలక్ ఎక్కలేదు అండ్ ఎస్పెషల్లీ నిన్న గీతూ ఆడిన విధానం బాలాదిత్య అండ్ మెరీనాని ఎలిమినేట్ చేయడం కోసం తను శ్రీహాన్ని క్యాప్టెన్ చేశాను అన్న స్టేట్మెంట్ కొంచెం బాధేసింది అఫ్ కోర్స్ సంచాలక పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏ ఫైనల్ కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ గేమ్ ప్లే బట్టే మిగిలిన టీమ్మేట్స్ యొక్క స్ట్రాటజీ ప్లాన్ అయి ఉంటుందన్నమాట అయితే నా నాకు పర్సనల్గా అయ్యో పాపం బాలాదిత్య అనిపించింది కానీ మనసుకి కష్టపడిన విషయం ఏంటంటే నిజంగా కష్టపడాడిన రేవంత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొక టీమ్ తనతో పాటు ఆడిన ఇనయ వీళ్ళు బాగా సఫర్ అయ్యారు అని అనిపించింది బట్ ఎనీవేస్ వాళ్ళిద్దరితో ఒకరిని క్యాప్టెన్సీ ఛాన్స్ ఇచ్చినప్పటికీ కూడా కమల్ హాసన్ లాగా ఫీల్ అయిన మన ఇనయ తీరు కానీ లేకపోతే హౌస్ మేట్స్ పెట్టిన ఎఫర్ట్స్ అన్ని కానీ డెఫినెట్లీ కామెండబుల్ అని నాకు అనిపించింది సరే గణేష్ నువ్వు చెప్పు నీకెవరి అని నిన్న గేమ్ చేంజర్ అనిపించింది సంచాలక్ గా రేవంత్ దగ్గరికి వెళ్ళి మీరు బానే ఆడారు మీరు సూపర్ అని చెప్పాను నేను తర్వాత హౌస్లో ఒక్కొక్కల దగ్గర గాసిపుల్ స్టార్ట్ అయినాయి మాములు కాదు ఒక పక్కన ఇన్యాయం అసలు డిజాస్టర్ సంచాలకగా గీతం అని చెప్తుంటే ఇంకొక పక్క గుసగుసలు ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడుకుంటారు ఒకళ్ళు ఫైర్ అంటారు ఒకరు పవర్ అంటారు ఒకళ్ళు కోపం అంటారు అసలు రచ్చగా జరిగింది అని మొత్తం ఆ ఎపిసోడ్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ అనమాట మెయిన్గా దీంట్లో హైలైట్ పాయింట్ వచ్చేసి రేవంత్ అట్ ద సేమ్ టైం మన ఇన్యాన్ని స్వాప్ చేస్తారనమాట ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే గీత రేవంత్ని టార్గెట్ చేసిందా ఆర్ ఎల్స్ ఒకవేళ మన మెరీనాని టార్గెట్ చేసిందా అని చెప్పి స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ అది అనిపించింది కానీ దాని తర్వాత గీదో క్లారిటీగా చెప్పింది నాకు మెరీనా అట్ ద సేమ్ టైం బాగా ఇద్దరు కలిసి ఆడినటువంటి ఆ గేమ్ టాస్క్ నేను ఏ విధంగా నచ్చలేదు సో అందుకని చేస్తానని చెప్పి చెప్పింది కానీ నాకు ఇక్కడ ఆ స్వైపింగ్ విషయంలో ఏదైతే ఉందో ఆ స్వాపింగ్ విషయంలో ఆ విషయంలో నాకు రేవంత్ అండ్ ఇనేయా బాగా ఆడారు కాబట్టి వీళ్ళు ఉండాల్సిందేమో అని అనిపించింది యాజ్ యూజ్ ద పాయింట్ ఇమీడియట్గా అక్క ఒక విషయం గుర్తుంచుకున్నాక ఐ వాంట్ టు సే అబౌట్ వన్ పర్సన్ హూ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ ద హగ్స్ అంటే బిగ్ బాస్ హౌస్లో హగ్స్ అనేది ఓకే ఇట్స్ కామన్ అంటే ఏమైనా కన్సల్ట్ చేయడానికో కైండ్నెస్కో ఇలా అంటుంటారు కానీ మరీ అంత ఘోరంగాన అని అనిపించిందాక ఫర్ ఎ సెకండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆర్జే సూర్య సో ఆర్జే సూర్య నిన్న అంటే మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ ఒకసారి మాట్లాడాలనుకుంటే మీకు ఒక పులిహర్ రాజాల్లాగా అనిపిస్తుందా లేదా జస్ట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటే మీరు చూసిన తర్వాత నాకు అనిపించింది ఆర్జీ సూర్య ఒక పులిహర రాజా అని చెప్పి అనిపించింది ఎవరు అంటే సండే ఎపిసోడ్లో కూడా మన హైప్రాది కూడా వచ్చి ఆ మాట అంటూ ఉంటారు ఎవరు కనిపిస్తే వాళ్ళకి పులిహర్ కలిపెట్టామని చెప్పేసి సో అదే కంటిన్యూ అవుతుంది మనోడు స్ట్రాటజీ కానీ అట్ ద సేమ్ మనోడు గేమ్ ప్లే కానీ అంతగా లేదనిపించిందాక ఎగ్జాక్ట్లీ అండ్ ఈ మాటకి సంబంధించి నిన్న బిగ్ బాస్ కెఫే ఎపిసోడ్లో హరియానా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆర్జే సూర్య ఎవరి గురించి అయితే చెప్తూ ఉంటాడో బుజ్జిమా బుజ్జిమా అని ఆ అమ్మాయే షోకి రావడం జరిగింది అండ్ తననే డైరెక్ట్గా ఎపిసోడ్లో అడిగినప్పుడు తనే స్వయంగా చెప్పడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్కళ్ళలో హౌస్లో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వల్ల ఆర్జే సూర్య గేమ్ గ్రాఫ్ డే బై డే డే బై డే కొంచెం కొంచెం పడిపోతోంది అని స్వయంగా తనే చెప్పింది ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ ట్రీట్ చేస్తాడో బుజ్జిమాని తనే సాక్షాత్తు ఆ స్టేట్మెంట్ ఇస్తే చూసేలాగా ఆడియన్స్కి మనకి అలా అనిపించడంలో ఏమాత్రం అతిశక్తి లేదు ఏ మాత్రం తప్పు కాదు అన్నది నా ఒపీనియన్ అయితే ఇనయ పరంగా మాట్లాడితే బికాజ్ ఇనయ అండ్ ఆర్జే సూర్య అది ఒక స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఇనయ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఆర్జే సూర్యని అండ్ ఆల్సో ఈ మధ్య తన గ్రాఫ్ పడిపోయింది పడిపోయింది అంటూ మాట్లాడాము కానీ యాజ్ అ కంటెస్టెంట్ నిన్న కనుక మనం గమనిస్తే ఇనయ చాలా బాగా పర్ఫామ్ చేసింది అండ్ అంటే లక్ ఒక పాయింట్లో ఫేవర్ కాలేక క్యాప్టెన్సీ కంటెండర్ కాలేకపోతోంది అన్న కసి కూడా చాలా ఎక్కువగానే కనిపించింది ఈక్వల్గా గేమ్కి రెస్పెక్ట్ ఇస్తూ వెన్ తన ఫేవరెట్ ఫ్రెండ్ ఆర్జే సూర్య క్యాప్టెన్సీ కంటెండర్లో ఉంటే లాస్ట్ టైం తను ఏదైతే రేవంత్కి సపోర్ట్ చేసిందో ఆ మిస్టేక్ని కూడా సరిదిద్దుకోవడానికి ఈసారి ఆర్జే సూర్యకే సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా కనుక గమనిస్తే ఇనయా గేమ్ ప్లే వెన్ టు ఆర్జే సూర్య అంటే ఆర్జే సూర్య గ్రాఫ్ తగ్గుతూనే ఉంది ఇనయా పెర్ఫార్మెన్స్ మాత్రం పెరుగుతుంది ఉంది అన్నది ఇక్కడ చెప్పాల్సిన వన్ పాయింట్ ఇనయాకి సంబంధించి నాకు నేను నచ్చని ఒక స్టేట్మెంట్ ఏంటంటే నేను చాలా సార్లు రివైండ్ ఫార్వర్డ్ రివైండ్ ఫార్వర్డ్ సౌండ్ ఎక్కువ పెట్టి వినడానికి ప్రయత్నం చేశాను ఇలా చాలా చేశాను అఫ్ కోర్స్ నేనైతే లైవ్ చూడలేదు బట్ లైవ్ చూస్తే ఇంకాస్త బెటర్ క్లారిటీ వస్తుందేమో నాకు తెలియదు బట్ నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ఎస్పెషలీ బాలాదిత్య అండ్ మరీనాకి సంబంధించి ఫైమా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది అని తిను ఇంజక్ట్ చేయడం జరుగుతుంది మరీనాకి ఎవరు ఇనయా అది కరెక్టా తప్ప అన్నది పక్కన పెడితే ఒక పెద్ద ప్లాట్ఫామ్లో ఎలా మాట్లాడడం అన్నది అది ఫేర్గా అనిపించలేదు అన్నది నాకు అనిపించిన పాయింట్ బికాజ్ ఫైమా కూడా అలా మాట్లాడుతుందా మాట్లాడలేదా అంటే దానికి సంబంధించి నిజ నిర్ధారణ చేసుకోకుండా తను గోసిపింగ్ చెయ్యొచ్చు కానీ ఇది చాలా పెద్ద బ్లేమ్ బాలాదిత్య అండ్ మెరీనా అక్కడ పడుకొని ఉంటే పడుకున్నారు అని అండో కొంచెం రాంగ్ లాంగ్వేజ్ యూజ్ చేసినట్లుగా రాంగ్ టైమింగ్లో మాట్లాడినట్లుగా అనిపించింది తను ఏ ఇంటెన్షన్తో అనింది తీను ఎలా అర్థం చేసుకుంది బయటికి ఎలా పోట్రైంది అన్నీ అని మాట్లాడుంటే బాగుండేదేమో లేకపోతే అనవసరంగా మెరీనాకి ఫైమాకి మధ్యలో చిచ్చు పెట్టిన ఇన్యా అవుతుంది అన్నది నాకు అనిపించిన పాయింట్ మూవింగ్ ఆన్ అంటే క్యాప్టెన్సీ సంబంధించిన విషయంగా వచ్చేసి శ్రీహాన్ కీర్తి అండ్ మన ఆర్జీ సూర్య వీళ్ళ ముగ్గురికి అంటే అందరికీ అంటే మ్యాక్సిమం అందరికీ ఒక రూప్ టాస్ జరిగిద్ది అనమాట వీళ్ళ ముగ్గురు మన క్యాప్టెన్సీ కంటెండర్స్గా అయ్యే ముందు రూప్ టాస్ జరిగిద్ది ఆ రోప్ టాస్లో బాగా ఆడింది ఎవరంటే కీర్తి సూపర్ ఆడిగింది సేమ్ ఆర్జీ సూర్య అట్ సేమ్ టైమ్ మన ఐజ్ శ్రీహన్ వీళ్ళు ముగ్గురు చాలా బాగా ఆడారు కాకపోతే ఆఫ్టర్ ఎండింగ్ ఆఫ్ ద పాయింట్ వీళ్ళు ముగ్గురు క్యాప్టెన్సీ కంటెండర్స్గా ఫైనల్ లిస్ట్లో ఉన్నప్పుడు ఆర్జే సూర్య అట్ ది సేమ్ టైం కీర్తి అవర్ ఎన్ఏ మన శ్రీహాన్ వీళ్ళు ముగ్గురు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళే చెప్పే మాటలు కానీ అట్ ది సేమ్ టైం వీళ్ళందరి పాయింట్స్ నాకు బాగా నచ్చిన పాయింట్స్ శ్రీహాన్ ఒక మాట అంటాడు నేను ఈ వీక్ హౌస్లో అందరిని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కడ ఈ వీక్ డౌన్ చేయకుండా ఎక్కడ ఈ వీక్ డల్ చేయకుండా ట్రై చేస్తాను అని చెప్పేసి క్యాప్టెన్గా తను సూపర్ సూపర్ అది చాలా ఇంపార్టెంట్ యొక్క బిగ్ బాస్ హౌస్లో ఎందుకంటే క్యాప్టెన్ అనేది కేవలం పనులను చేయటమే కాకుండా ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా మన క్యాప్టెన్స్ ఉండాలి కాబట్టి సో ఆ పరంగా నేను ఖచ్చితంగా కృషి చేస్తాను డౌన్ అని చెప్పి ఆ మాట అంటాం సూపర్ వ్యాలిడ్ పాయింట్ వీటి కూడా ఉంటుంది నేను ఖచ్చితంగా కెప్టెన్ ఇంతకుముందు చేసినా కూడా బట్ స్టిల్ ఐ వాంటి టు ప్రూవ్ ఇట్ ఎగేన్ అని చెప్పిద్ది అండ్ ఆర్జే సూర్య తెలిసిన విషయమే అంటే తను చెప్పే మంచితనం తన నేచర్ ఏదైతే ఉందో ఇంట్లో ఉన్న పనులను చేయటం అది మైనస్ అయిన చెప్పొచ్చు క్యాప్టెన్సీగా తను తన స్టాండ్గా చెప్పాడు నేను పనులు చేస్తాను కేవలం నా గురించి నా మైండ్లో సంబంధించి అని చెప్పేసి బట్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోలేక క్యాప్టెన్ అనేవాడు మన హౌస్లో పనులు చేయడానికి లేదు అని చెప్పేసి మన సీజన్లో చెప్పారక అది మీకు గుర్తుందక్క ఎందుకంటే నాకు బాగా గుర్తు క్యాప్టెన్ కనుక పనులు చేస్తుంటే బిగ్ బాస్ ఆదేశాలు ఇస్తూ ఉండేవాళ్ళు లేదు క్యాప్టెన్ అనేవాళ్ళు ఏ పని చేయకూడదు అని చెప్పేసి ఒక ఆదేశం ఇస్తూ ఉండేవాళ్ళు మీకు గుర్తుందక్క ఈ పాయింట్ ఎస్ సో అంటే నాకు అది ఆ పరంగా చూసుకుంటే ఆర్జే సూర్య మంచితనం కొట్టి ఒక స్ట్రెస్ రిలీఫర్ కోసం కానీ ఇలా ట్రై చేస్తున్నాను అనిపించింది కానీ ఫైనలీ అంటే ఇదంతా ఒక ట్విస్ట్ అయితే ఎన్నయ్య వచ్చి శ్రీహాన్కి ఒకేసారి అంటే ఆర్జే సూర్య వైపు వెళ్తూ శ్రీహాన్ వైపు ఒక పొడుపు ఐ మీన్ పొడుస్తున్నాను అనమాట ఇక్కడ అసలైన ట్విస్ట్ దీనికి మన శ్రీహాన్ సూపర్ డూపర్గా హట్ అయిపోయాడు మనోడు చాలా 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 హట్ అయిపోయాడు అది క్లియర్గా అర్థమవుతుంది తను ఊసరు వల్లి అని చెప్పేసి ఇనయ్య అని చెప్పేసి నాకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఆర్జే సూర్య అంటది సగం సేపు ఒకసారి వచ్చి శ్రీహాన్ నువ్వు స్టోప్ అంటది ఒకసారి వచ్చి అబ్బా నీ గ్రేట్ నీ గేమ్ స్ట్రాటజీ అంటది అసలు ఈ మూడింటిలో క్లారిటీ లేకుండా వారం వారానికి ఒక కొత్త రకాన్ని చూపిస్తుంటే జనాలకు కూడా ఒకసారి హండ్రెడ్ అనిపిస్తుంది ఒకసారి గుండు సున్నా అనిపిస్తుంది అసలు తెలివైన అమ్మయ్యా తెలివి లేని అమ్మయా అనిపిస్తుంది అని చెప్పేసి ఒక డైలాగ్ గుర్తొస్తానన్నమాట నాకు సో ఇనయ ఆర్జే సూర్య కాకుండా శ్రీహాన్కి గుచ్చడం అనేది ఆజీ సూర్యకు సపోర్ట్ చేయడం అనేది నాకు కొంచెం మళ్ళీ ఏంటిది ఇది ఇదేంటిది సార్ ఇదేంటి సార్ ఇది ఇనియా ఏంటమ్ ఇది అని అనిపించింది బట్ దీని తర్వాత నాకు తెలిసి ఇనియా వర్సెస్ మన శ్రీహాన్ ఇద్దరి మధ్య గొడవలు ఇంకా కంటిన్యూ అవుతాయి దానికి ఇంకా ఇప్పుడు నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి అనిపిస్తుంది శ్రీహాన్ గొడవ ఈ మాట అంటాడు ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో చూడాలని చెప్పేసి సో ఐ సూ శ్రీయాకే దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ క్యాప్టెన్సీ కంటెంట్కి సంబంధించిన విషయంలో ప్రక్రియలో ఇవి నాకు కొంచెం హైలైట్ గా అనిపించిన పాయింట్స్ గా నాకు ఇనయ శ్రీ ఆర్జే సూర్యని సపోర్ట్ చేయడంలోనే కరెక్ట్ అని అనిపించింది ఎందుకంటే డెఫినెట్లీ అక్కడ ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్ లో ఇద్దరికి అంటే ఒకళ్ళకి కత్తి కూర్చాల్సిందే అండ్ ఇంకొకళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే మేబీ ఆర్జే సూర్యకి సపోర్ట్ చేసే క్రమంలో కీర్తికి కత్తి కూర్చుంటే అంత బాధ ఉండేది కాదేమో శ్రీహాన్కి కాకపోతే ఇనయ మంచి గేమర్ అన్నది మరొకసారి నిన్న ప్రూవ్ అయింది అని నాకు అనిపించింది ఫస్ట్ పాయింట్ అండ్ డెఫినెట్లీ ఆర్జే సూర్య గారిని సపోర్ట్ చేస్తుంది చేయకపోయినా అనుకున్నా శ్రీహాన్ ఫీల్ అవుతాడు కాబట్టి తనకి కత్తి గుర్చింది కాబట్టి సో శ్రీహాన్ అలా అనుకోవడంలో కూడా తప్పలేదు అయితే ఇందాక నువ్వు మాట్లాడేటప్పుడు నన్ను టూ పాయింట్స్ స్ట్రెస్ చేసి చెప్దాం అనుకుంటున్నాను ఇందాక నువ్వేమన్నావు అంటే గా ఉన్నప్పుడు పనులు చేయడానికి వీల్లేదు అన్నది బిగ్ బాస్ చెప్పాడు మన సీజన్లో కరెక్టే కానీ సందర్భానుచితంగా మన సీజన్లో కూడా నేను క్యాప్టెన్ అయినప్పుడు నేను వర్క్ చేశాను అండ్ అలాగే గీతా క్యాప్టెన్ అయినప్పుడు కూడా అప్పుడు ఎస్పెషల్లీ బీబీ హోటల్ టాస్క్ జరుగుతున్నప్పుడు గీతా క్యాప్టెన్ అయినప్పటికీ కూడా గీత కూడా పని కుక్ చేసింది దాన్ని ఎవరూ పట్టలేదు దాన్ని ఎవరు ఒక పాయింట్గా చెప్పి నామినేట్ చేయలేదు కానీ నిన్న రాజు చేసిన విధానం అయితే నాకు అస్సలు నచ్చలేదు అది ఫస్ట్ పాయింట్ బికాస్ క్యాప్టెన్ అనేవాడు పనులు చేయించాలి ఈక్వల్గా అవసరం వస్తే పనులు కూడా చేయాలి పని వచ్చిన వాడే పని చేయించగలడు పని రాకుండా కేవలం ఆర్డర్ చేసిన వాడే పని చేయలేడు అనేది నాకు అనిపించింది సో ఆ పాయింట్ జెన్యున్గా చెప్పడం నాకైతే ఎక్కలేదు అఫ్కోర్స్ అది వాళ్ళకి అది పక్కన పెట్టేద్దాం అయితే నిన్న నాకు మాట్లాడాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే మన సీజన్లో నీకు గుర్తుంటే చిట్స్ వేయడాలు కానీ లేకపోతే టాస్ వేసుకోవడాలు కానీ వీటిని కంప్లీట్గా నిషేధించాలి బిగ్ బాస్ నువ్వు నేను ఎస్పెషల్లీ ఆ సంఖ్య టాస్క్లో మనం చిట్స్ వేసుకుందామంటే బిగ్ బాస్ వచ్చి అరుస్తాడు అంటే అనౌన్స్మెంట్ వస్తుంది ఇలాగ చిట్లు వేసుకోవడాలు ఇవన్నీ పిల్ల పిల్ల చేష్టలు ఇట్లా చేయకూడదు మీరు ఆర్గ్యూ చేసుకొని ఏకాభిప్రాయంతో ఒకళ్ళు ఇది అవ్వాలి అని దాని తర్వాత అప్పుడు నేను ఆ సంఖ్యకి సరే నేను నామినేట్ అవుతాను నువ్వు ఫ్రీగా ఉండు అని చెప్పడం జరుగుతుంది ఇది మన సీజన్లో జరిగింది కానీ ఈ సీజన్లో అదే పనిగా అదే పనిగా ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఈ విషయంలో అయితే మాత్రం చాలా సేఫ్గా మారుతాడనిపించింది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎవరైతే క్యాప్టెన్సీ కంటెండర్ జంటలు ఉన్నాలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ అండ్ ఎనయా కానీ లేకపోతే రోహిత్ అండ్ కీర్తి కానీ లేకపోతే ఇంకొక జంట ఆర్జే సూర్య అండ్ వాసంతి కానీ ఆర్జే సూర్య అన్న మాటకి వాసంతి ఫీల్ అవ్వడంలో డెఫినెట్లీ పాయింట్ ఉంది బికాజ్ ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు అని చెప్పడం కరెక్ట్ కాదు అండ్ ఆర్జే సూర్య మీద నాకున్న ఒపీనియన్ కూడా కొంచెం తగ్గింది అంటే నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆర్జే సూర్య అలా మాట్లాడడం అన్న దాని గురించి కట్ చేస్తే ప్రతి ఒక్క జంట ఆర్గ్యూ చేసుకోకుండా వాళ్ళ వాళ్ళ వాలిడ్ పాయింట్స్ బికాస్ బిగ్ బాస్ ఇస్ అ షో వేర్ ఇన్ విచ్ యూ కెన్ ఆల్వేస్ టాక్ అబౌట్ యువర్ హైలైట్స్ యూ కెన్ ఆల్వేస్ స్టాండప్ ఫర్ యువర్ సెల్ఫ్ యూ కెన్ ఆల్ ఆల్వేస్ డూ వాట్ ఎవర్ ఇస్ రైట్ ఫ్రమ్ యోర్ ఎండ్ అలా మాట్లాడుకోకుండా ఒక రెండు మూడు ఆర్గ్యుమెంట్లు మాట్లాడేసేసుకొని ఒక నిమిషం పాటు ఆర్గ్యూ చేసేసుకొని డై టాస్ ఐ మీన్ లైక్ చిట్స్ తీసేసి మీరు తీయండి మీరు తీయండి అని ఓకే చిట్ వచ్చిన వాడు క్యాప్టెన్ కండండ్రు అని అనుకోవడం చాలా ఫూలిష్నెస్ నాగార్జున గారు ఈ పాయింట్ గురించి గట్టిగా మాట్లాడితే బాగుండేవో అనిపిస్తుంది ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ చేస్తేనే కదా ఎవరి సత్తా ఏంటి అని తెలిసేది పక్కన వాళ్ళని నువ్వు కన్విన్స్ చేయడం లోనే కదా నీ లీడర్షిప్ క్వాలిటీ ఉంది ఇలా ఆర్గ్యూ చేసుకోకుండా చిట్స్ వేసుకోవడం అన్నది ఏమో పర్సనల్గా నాకైతే నచ్చలేదు అని అక్క ఇక్కడ ఇంకో పాయింట్ అక్క చిట్టి వేసారు బాగానే ఉంది ఓకే వాళ్ళు ఏదో అనుకున్నారు అంత చిట్టీలు వేసుకున్నారు ఇద్దరు ఒకరిని ఒకరు వాదవాదం చేసుకుంటాం వల్ల అనుకున్నాం కానీ దాని తర్వాత వెనక్కి వచ్చి నేను అనవసరంగా చిట్టీలు వేస్తాను నేను అనవసరంగా ఒప్పేసుకున్నాను నేను అనవసరంగా ఇట్లా నేను ఎందుకు బాధపడతాము అదేదో ముందే ఉంటే అదేదో ముందే స్టాండ్ తీసుకుని స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుంటే అయిపోయేది కదా వాసంత్ వర్సెస్ ఆర్జే సూర్య కానీ ఇనేయా వర్సెస్ రేవంత్ కానీ వీళ్ళందరి విషయంలో నాకు అదే అనిపించింది ఎందుకంటే ఎవరైతే అందరు చిట్టిలు వేసుకున్నారు ఫ్రాంక్గా చెప్పాలంటే కీర్తి అండ్ రోహిత్ ఇద్దరు కూడా మీరు స్టాండ్ తీసుకుని ఇదిగో ఈ గేమ్ నేను ఆడాను ఇప్పుడు నేను ఇలా ఆడాను నేను ఉండాను చిట్టి లేను అని చెప్పి మాట్లాడు మాట్లాడుంటే అసలు మాములుగా ఉండేరు కాదు అక్కడ చిట్టీలు వేసేసి అంత సీన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి బలలు గుద్దేసి నేను అనవసరంగా కెప్టెన్ చిట్టి లేస్తాను నేను ఒప్పేసుకున్నాను అదే కెప్టెన్సీ అని చెప్పేసి ఈ హాసన్ డైలాగులు ఎందుకు నాకు అర్థం కాలేదు బట్ స్టిల్ మీరు అన్న పాయింట్ సూపర్ వ్యాలిడ్ అక్క అనేది ఖచ్చితంగా బిగ్ బాస్ అని వచ్చి సరే గణేష్ ఇప్పుడు మనం మాట్లాడాల్సిన పాయింట్స్ చాలా మాట్లాడుకున్నాము వాటి గురించి క్లియర్ గా రేపు ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాము కానీ ఇవాళ మరి ఫ్రైడే కదా లాస్ట్ ఇవాళ నైన్ ట్వల్వ్ ఓ క్లాక్ కల్లా ఓటింగ్ పోల్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి ఎవరున్నారు డేంజర్ జోన్ లో ఈ వారం అసలుకే డబల్ ఎవిక్షన్ అంటున్నారు సో నువ్వెవరం గురించి డేంజర్ లో ఉన్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేనైతే మెరీనా అనుకుంటున్నాక మెరీనా వాసంతి ఉన్నారనిపిస్తుంది బట్ లాస్ట్ టైం ట్విస్ట్ వచ్చింది కాబట్టి నాకైతే ఎందుకంటే కొంచెం అందరి మీద కంపేర్ చేసుకుంటే గేమ్ కొంచెం తక్కువ ఆడుతుంది ఎవరే స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువ ఉన్నది ఎవరంటే ఈ వీక్లో అఫ్ కోర్స్ వాసంతి కూడా కొంచెం డెవలప్ అయింది బట్ కంపేర్ టు ఎవ్రీ వన్ నాకు వాసంతి అండ్ మెరీనా అక్కడ అంటే డబుల్ ఎనిమేషన్ అంటున్నారు కాబట్టి మేబీ జరగచ్చు జరగకపోవచ్చు తెలియదు కాబట్టి వాసంతి అని మెరీనా ఇన్ డేంజర్ జోన్ కొద్దో గొప్ప రాజు కూడా ఆ సిట్యువేషన్లో ఉన్నాడు సో ఈ ముగ్గురులో అయితే కొంచెం మన ఓటింగ్స్ పరంగా పోల్స్ పరంగా చూస్తే కనిపిస్తున్న విషయం అంటే నిన్నటి ఎపిసోడ్ ని ఇంకా కంప్లీట్ చేయకపోయినా క్యాప్టెన్ గా ఎవరు ఉంటారు అన్నది ఓటీటీలో ఆల్మోస్ట్ అంటే తెలిసిపోయిన విషయమే శ్రీహాన్ ఇస్ ద న్యూ క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ సో శ్రీహాన్ చెప్పిన విషయాల ప్రకారం అందరినీ ఎంటర్టైన్ చేస్తాను అందరి చేత టాస్క్లు ఆడిస్తాను ఇలా ఎన్ని వాగ్దానాలు చేశారు కాబట్టి నిజంగా ఎలక్షన్స్ అప్పుడు రాజకీయ నాయకులు చేసే వాగ్దానాలు లాగా ఉంటాయా లేకపోతే జెన్యున్ గా అందరి చేత అంటే తను ఏదైతే ప్రామిస్ చేశాడో వాటిని నిలబెట్టుకుంటాడా అని అది చూద్దాం చూస్తూ చూస్తూ బోలెడ్ విషయాలు మాట్లాడుకుందాం ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ రెవ్యూ చూస్తూనే ఉండండి సాక్షి టీవీ